జాతీయ ఉపాధి హామీ పథకం అమలుతో వలసలు నిలిచిపోయాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఓ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ మధుసూదన్ మాట్లాడుతూ 100 రోజులు పనిదినాలు, జాబ్ కార్డులు కావాలని కూలీలు కోరుతున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారందరికీ కూడా వేతనదారుల హక్కుల గురించి చెప్తూ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. మీ గురించి ఇక్కడ ఉపాధి హామీ గురించి పర్టికులర్గా బాగా మీకు అవగాహన కల్పించడానికి మన ధర్మవరం ఎంపీడీఓ గారు కూడా వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా విషయాన్ని మాట్లాడుకుంటే, ఇందాక మనం చేసిన ప్రతిజ్ఞలో మీరందరూ చివరి లైన్ గుర్తు తెచ్చుకోండి, అందరం ఒకటే అని. మన మన హక్కుల్ని బాగా జీవించడానికి కానీ, జీవితం అంటే ఇది అని చెప్పేది కానీ, భౌతికంగా జీవించడం కాదు, మనకు నచ్చినట్లు మనకు రూపొందించుకున్న చట్టాల ప్రకారం జీవించాలి అని మన భారత రాజ్యాంగం మనకి మంచి స్వేచ్ఛనిచ్చింది.